ఇప్పటి వరకు ఎవరైనా రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు తీసుకునుంటే అటువంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ప్రజల్లో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులపై డాక్టర్ వికే పాల్ స్పందించారు. ఒక వ్యక్తి రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేయించుకుని ఉంటే అది సురక్షితమేనని భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సాధారణంగా నిబంధనల ప్రకారం టీకా తీసుకునే వ్యక్తులు రెండు డోసులను ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్లో 20 మంది గ్రామస్తులకు రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లను ఇచ్చారు. తమ ప్రోటోకాల్ ప్రకారం రెండు డోసులు ఒకే కంపెనీకి చెందినవి ఇవ్వాలి. అయితే ఫస్ట్ డోస్ ఇచ్చిన వ్యాక్సిన్ కాకుండా మరో వ్యాక్సిన్ ఇచ్చినా నష్టమేం లేదని అన్నారు. ఒక వ్యాక్సిన్కు బదులు మరో వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుందని తెలిపారు. అయితే ఇది సైంటిఫిక్గా రుజువు కావాల్సి ఉందన్నారు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లా బద్ని పీహెచ్సిలో 20 మందికి ఏప్రిల్ 1న కోవిషీల్డ్ ఇవ్వగా మే 14న రెండో డోస్ కోవాక్సిన్ ఇచ్చారు. దీంతో 20 మంది అయోమయంలో పడ్డారు. తప్పు తెలుసుకున్న అధికారులు 20 మందిని వైద్య పరిశీలనలో ఉంచారు. అయితే ఇప్పటి వరకు వీరిలో ఎవరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.